స్వాగతం. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగంకి లోబడి మాత్రమే పని చేస్తుంది. బండి సంజయ్. అస్సాం సీఎం పై సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వాస్ శర్మ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు. మెదక్లో మంత్రి హరీష్రావు పర్యటన. దళిత బంధుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి. కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం. పొన్నూరు ముస్లింల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చుతా అనలేదు, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అంటున్నాడు. ఈ రాష్ట్రాన్ని ఒక తాగుబోతు నడుపుతున్నాడు. అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కేసీఆర్ కి తాగిండా అని టెస్ట్ చేపించాలి. రాష్ట్ర ఏర్పాటు చరిత్రని ఉద్యమకారులను తన కుటుంబం ప్రయోజనం కోసం తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నాడు. కేసీఆర్ ఏ రోజు కేసీఆర్ అంబేద్కర్ ని గౌరవించిన దాఖలాలు లేవు. సెక్రటేరియట్ పనులు జరుగుతున్నాయో లేదో అని చూడడానికి వెళ్లిన కేసీఆర్ పక్కనే తాను ఏర్పాటు చేస్తా అన్న అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పనులు పరిశీలన చేయలేదని బండి సంజయ్ అన్నారు. 17 సెప్టెంబర్ లో అధికారికంగా జరిపాలని చెప్పి అధికారులు లేనప్పుడు చెప్పిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరుమల సోదరుడు గతంలో అన్ని చెప్పినారు. మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చాలా అద్భుతంగా 3 వస్తాయి అద్భుతం బ్రహ్మాండం 100% సిమ్ములే ఊరేసుకుంటే మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము 17 సెప్టెంబర్ అధికారికంగా జరుపుకోవాలని చెప్పాలి. అధికారానికి వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ ఎందుకు అడిగారు? ఎందుకు అంటే గతంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతం నుంచి కూడా చిన్న ఉద్యమ చరిత్ర కోసం తెలవాలి కావాలి. ఆ ఉద్యమకారులు ఆ పోరాట యువతులు వీరులు అందరూ కూడా తెలవాలి కావాలి. వారిని నాపే రాదు కుటుంబం రాష్ట్రం ఏ సమైక్య పనులు నాటితే పరిచిన మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నాటితే పరిచయం చేయబోతున్నారు. కానీ ఈ చరిత్ర తెలవాలి కాదు, ఆయన చరిత్ర ఆయన కుటుంబ చరిత్ర తెలవాలి. ఏ విధంగా అందరిస్తారు, ఏ విధంగా కావాలి జయ జయ తెలంగాణ చెప్పి అందరూ స్ఫూర్తి ప్రభావం. ఏమైంది? ఏ ముఖ్యమంత్రి తెలంగాణ గీతం ఏమైంది? కానీ ఆయన ప్రమాణంతో గుర్తొచ్చింది బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క రచించిన రాజ్యాంగం. ఏమిటి ప్రమాణం చేయాలి? చూడండి, నేనే రాజ్యాంగం రాలేవాళ్ళ. అస్సాం సీఎం పై సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వాస్ శర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం కోనాయిపల్లి గ్రామంలోని సీఎం కేసీఆర్ మంత్రి హరీష్రావు ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. శ్రీ 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 అఖిల భారత హనుమాన్ పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామివారి యంత్ర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ శిఖర ప్రాకార గోపుర మండప ప్రతిష్టాపనాఖ్య కర్మాంగభూతం తృతీయ దివసే ప్రాతఃకాలే పునర్వసు నక్షత్ర ప్రయుక్త యంత్ర మెదక్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. దళిత బంధుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
मंत्री మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు మార్చి నుంచి నియోజకవర్గంలోని 2000 మంది దళితులకు దళిత బంధు పథకం అందుతుందని అన్నారు ప్రస్తుతం నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు ఇస్తున్నాం ఏ పైరవి లేకుండా అర్హులైన వారందరికీ దళిత బంధు వస్తుంది గత ప్రభుత్వాలు దళితులను పూర్తిగా విస్మరించాయి దళిత బంధు ద్వారా వచ్చే 10 లక్షలు వృధా చేయొద్దని మంత్రి సూచించారు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ షాపులు మందులు లికర్ షాపులు ఇంకా రకరకాల ప్రభుత్వ లైసెన్స్ ఇచ్చే ఫర్టిలైజర్ దుకాణం ఉంటది అందులో కూడా మీకు రిజర్వేషన్ పెట్టాం మీరు పెట్టుకోవచ్చు విత్తనాల అమ్మే దుకాణం ఉంటది లేదా మీ సేవా సెంటర్లు ఉంటాయి అవునా ఇదేంటి ఆగ్రోస్ ఆగ్రోస్ తో పెట్టే కేంద్రాలు ఉంటాయి కదా ఏఆర్ఎస్కే సెంటర్ అందులో కూడా రిజర్వేషన్ ఇస్తారు సో గట్ల ఇన్నోవేటివ్ ఆలోచిద్దాం కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం ఏపీని కుదిపేస్తోంది విద్యార్థుల హిజాబ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు ముస్లింల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది స్థానిక మర్కస్ మసీదు నుండి జీబీసీ రోడ్డు ద్వారా సెంటర్ వరకు ర్యాలీ సాగింది రెడీలో భారీగా ముస్లింలు మహిళలు పాల్గొని ధరించడం తమ హక్కు అంటూ దాన్ని ఎవరు వ్యతిరేకించినా ఊరుకునేది లేదంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతతత్వాన్ని అడ్డుపెట్టుకుని ముందుకు సాగుతోందని దీన్ని ఊరుకునేది లేదని పేర్కొన్నారు మరియు ప్రేమానురాగాలు గౌరవ అభిమానం నుంచి కాపాడడానికి ఇస్లాం పర్దా బుర్ఖా హిజాబ్ అనే నియమాన్ని అమల్లోకి తెచ్చింది బుర్ఖా స్త్రీ జాతి యొక్క రక్షణ కవచం ఈ బుర్ఖా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని తేడా లేకుండా సమానత్వాన్ని చూపే ఒక వస్త్రం ఈ బుర్ఖా గౌరవ మర్యాదల్ని స్త్రీ జాతి యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడుతుంది ఈ బుర్ఖా స్త్రీ జాతి యొక్క అందాన్ని పరాయి పురుషులకు చూపించకుండా కాపాడుతుంది ఈ రోజుల్లో చాలా మంది ఈ బుర్ఖా పర్దా హిజాబ్ వల్ల అభివృద్ధి చెందలేము అని ఒక అబద్ధమైన అపోహలో ఉన్నారు వారికి నా సమాధానం ఒక మనిషి తాను వేసుకున్న దుస్తుల వల్లే సమాజంలో ఒక గుర్తింపుని పొందగలడు అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఒక సభలో ఇలా చెప్పారు ఒక మనిషి తన శరీరాన్ని వస్త్రధారణలలో ఎంతకైతే కప్పుకొని ఉంటారో అతను సమాజంలో అంతగానే గౌరవాన్ని పొందుతారు మరి ఈ సమాజంలో ఈ రోజు ఈ ఆడజాతి గౌరవ మర్యాద ఇలా కాకుండా
జంతువుల శరీరాన్ని నగ్నంగా తిరగడమే ఈ దేశానికి అభివృద్ధి. పరాయి పురుషుల చెడు చూపులు పడి ఆడజాతి నశించడమే ఈ దేశానికి అభివృద్ధి. ఈ పర్దా హిజాబ్ అనేది ఒక మతపరమైన వస్త్రం మాత్రమే కాదు. అలా అనుకుంటే గడిచిన కరోనా సమయంలో ఎందరూ అందరూ ప్రపంచంలో మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు తిరిగారు. ఎందుకు అందరూ మాస్క్ లేకుండా బయటకి ఇంటికి వెళ్ళేవారు కాదు? ప్రతి షాపుల బయట నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో ఎంట్రీ అని ఎందుకు స్టిక్కర్లు అతికించారు? ఎందుకంటే ఆ మహమ్మారి వ్యాధి నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి. మరి ఈ రోజు ఒక మహిళ ఇటువంటి చెడు సమాజంలో నుంచి తనని తాను రక్షించుకోవడానికి వర్త చేస్తున్నప్పుడు ఎందుకు దాన్ని ఒక మతపరమని అనుకోవాలి? ఎందుకు దాన్ని దేశం యొక్క అభివృద్ధికి వ్యతిరేకం అనుకోవాలి? ఈ రోజుల్లో హిందువులు మరియు క్రైస్తవ సోదరీలు కూడా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖం పైన పర్దా బుర్ఖా మరియు హిజాబ్ వేసుకొని వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు వాళ్ళకి పర్దా చేయమని చెప్పారు? వాళ్ళ మతంలో ఏమైనా పర్దా యొక్క ఆజ్ఞ ఇచ్చారా? లేదు. ఈ చెడు సమాజం నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి పర్దా చేశారు. మరి ఈ రోజుల్లో పర్దా మతపరంగా వేసుకునే వాళ్ళు కొంతమంది అయితే రక్షణ కోసం వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ పర్దా అనేది ఆడజాతి యొక్క రక్షణ, అభిమానం, గర్వం మరియు గౌరవం. మరి ఈ రోజు ఇంతటి విలువైన ఈ పర్దాను, ఆడజాతికి రక్షణ కవచంగా మారిన ఈ పర్దాను తీసివేయండి అంటూ కొంతమంది మతోన్మతులు మరియు ఆర్ఎస్ఎస్ దుష్ట శక్తులు కేకలు పెడుతున్నారు. వారికి నా సమాధానం, మేము ఇస్లాం కూతుళ్ళం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు తలకిందులు చేసినా ఆడజాతి గర్వమైన ఈ పర్దాను మేము వదలము. ఈ ఆడజాతి గర్వం, ఆడజాతికి ఈ పర్దా అనేది ఒక హక్కు. ఈ హక్కును మేము నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చిరుమర్తిలో అనుమతి లేకుండా ఇసుక తరలించవద్దని ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. కాదు నీకేం చెప్పింది, నేను నువ్వు వచ్చినావు, కళింగారెడ్డి వచ్చిండు, కోటిరెడ్డి వచ్చిండు, మీరందరూ వస్తే నేనేం చెప్పినా? నేను తోలనయా, నా బతకయా, అది నేను చచ్చిపోతా, నా బోర్లు ఎండిపోతాయి, ఆగరు. ఒకవేళ తోలుకుంటే ఆడంగా పెట్టుకొని బాట సెంటర్లో తోలుకొని నా పొలం వెంబడి తోలక్కరా అని చెప్పిన రోడ్డుకు ఆగా మొత్తం చెప్పేది చెప్పిన. నువ్వు ఉన్నావు, నువ్వు ఎట్లా పెట్టించి నువ్వు నువ్వు ఆగు, ఆయనతో మాట్లాడుతున్నావు. అది కాదా, ఇప్పుడు నువ్వు నువ్వు ఉన్నావు ఒక సర్పంచ్గా, మాజీ సర్పంచ్గా, ఒక నాయకుడిగా నా కాడుకొచ్చినా. ఆయన బతుకు అనేది నీకు ఎరికే, కళింగారెడ్డికి ఎక్కడ, కోటిరెడ్డికి ఎరికే నా బతుకు. ఈడ ఉన్నది ఇది ఒక్కటే నాకు, ఇక లేదు. సావన సావ దగ్గర మమ్మల్ని అందరు సావ దగ్గర ఆడ బొంద పెట్టి ఆ ఏట్ల బొంద పెట్టి తోల్కపోరా? సర్పంచ్ మహోన్నతమైన మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి, రుణపడి ఉండాలి. కేసీఆర్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ రాజ్యాంగాన్ని నువ్వు మార్చాలని అంటున్నావో అదే రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఇది మర్చిపోయావా నువ్వు? మోసకారి అని అందరికీ తెలుసు. అసలు నీకు ఏమి అర్హత ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చమనడానికి? కేసీఆర్, నువ్వు తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో మోసం చేశావు, చేస్తున్నావు. ఏ రంగం వారు కూడా నిన్ను విమర్శిస్తే ఒక నియంతలాగా అణచివేసే ధోరణి నీది. నీ పిచ్చి చేష్టలు అన్నీ సాగటం లేదు అని రాజ్యాంగం మార్చాలి అంటున్నావు. కేసీఆర్ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు ప్రజలు కట్టపెట్టిన ముఖ్యమంత్రి పదవి బాధ్యతను నిర్వర్తించు, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుందని షర్మిల అన్నారు. మార్చాలి అనుకోవడం కేసీఆర్ గారి అవివేకమే కాదు, అహంకారం కూడా. అసలు కేసీఆర్ గారికి మన రాజ్యాంగం అంటే గౌరవం ఉందా?
దాన్ని పొందుపరిచిన అంబేద్కర్ గారంటే గౌరవం ఉందా? అసలు ఈరోజు తెలంగాణ ఏర్పడింది అంటే దానికి కారణం ఎవరు? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఆర్టికల్ వల్లే కదా ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాగలిగింది. మరి ఆ పుస్తకమేత కేసీఆర్ గారికి ఉందా? ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం మన రాజ్యాంగం కాదా? మరి అంబేద్కర్ గారికి మన రాజ్యాంగాన్ని ఇచ్చిన భిక్ష కాదా కేసీఆర్ గారికి ఈరోజు ఆ ముఖ్యమంత్రి పదవి? మరి అంబేద్కర్ గారిని కేసీఆర్ గారు ఎలా గౌరవించారు? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్పారు. ఇంతవరకు కేసీఆర్ గారు పెట్టారా? అంబేద్కర్ గారినే కాదు అసలు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిలో ఎంతమంది కేసీఆర్ గారు ఎంతమందికి నివాళులు అర్పించారు? ఉద్యమంలో పాల్గొన్న వారిని పోరాడిన వారిలో ఎంతమందిని కేసీఆర్ గారు గౌరవించారు? ఈరోజు భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే అసలు ప్రపంచంలోని మేధావులందరూ మెచ్చుకోదగ్గ రాజ్యాంగం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని సవరించడం గురించి మాట్లాడడం లేదు కేసీఆర్ గారు, మార్చడం గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. అసలు కేసీఆర్ గారికి ఆ సత్తా ఉందా? రాజ్యాంగాన్ని మళ్ళీ రాయాలి అంటే మళ్ళీ ఒక అంబేద్కర్ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు మార్చాలి అని మాట్లాడుతున్నారే, నిజానికి కేసీఆర్ గారికి ఆ సత్తా ఉందా? కేసీఆర్ గారికి ఆ సత్తా లేదు అని కేసీఆర్ గారికి కూడా తెలుసు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులు వాళ్ళ తట్టుకోలేకే కదా. సీజన్ తర్వాత సీజన్ తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం అప్పులు మీద అప్పులు, నష్టాల మీద నష్టాలు అయ్యే కదా. ఈరోజు రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు సున్నా వడ్డీ కాదు కదా, కనీసం పావల వడ్డీకైనా మహిళలకు రుణాలు ఇస్తే ఎంతో మంది వాళ్ళ కాలం మీద వాళ్ళు. అందుకే ఈ రాజ్యాంగం మార్చాలి అన్న అంశాన్ని లేవనెత్తారు. అసలు కేసీఆర్ గారు మాట్లాడే మాటల్లో ఏదైనా వినుందా? కేసీఆర్ గారు మాట్లాడే మాటల్లో ఏదైనా సత్తా ఉందా? ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. మోడీ గారిని తరిమి కొట్టాలి, ఢిల్లీ గోడలు బద్దలు కొట్టాలి. కేసీఆర్ గారు అంతటి మనగాడే అయితే మరి మోడీ గారు గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసము ఎందుకు గొడవ పడలేదు కేసీఆర్ గారు అని అడుగుతున్నా. ఎందుకు మీరు ప్రశ్నించలేదు అని అడుగుతున్నా. కనీసము కష్టపడి రైతు పంట పండిస్తే ఆ పంట కొనే సత్తా కూడా లేని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఉంటే కూడా వారికి ఒక్కరంటే ఒకటి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేని చేత కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు నేను పులిబిడ్డను అంటున్నాను. మరి ఆ పులిబిడ్డ అయితే మరి గోడి వచ్చినప్పుడు ఎందుకు ఎదురుపడలేరు? మీరు ఎందుకు వారి కులమని అంటున్నారు? ఎందుకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఎందుకు ఇవ్వటం లేదు? ఎన్ని అంశాలు ఉన్నాయి మోడీ గారితో మాట్లాడటానికి? మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడారు? మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెంగుట్టలో కొలుగుదీరిన తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణము కన్నుల పండుగగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు చేసిన పూజారులు సాయంకాలం సన్నాయి మేళాలతో పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులను కొండపైకి తీసుకెళ్లి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. గోధూలిక ముహూర్తమున స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. స్వామివారి కళ్యాణంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి యొక్క కిరు కళ్యాణము అంటే స్వామివారి యొక్క కళ్యాణము చాలా అంగరంగ వైభవపేతంగా ఇప్పుడు సాయంత్రం వేళ ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నది, ప్రత్యక్షంగా జరుగుతున్నది.
ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి చాలా మంది భక్తులు తరలి వచ్చారు. అలాగే మా అయ్యవ గారు కూడా వాళ్ళందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ, భోజన వసతులు కానీ కూర్చోవడం ఏర్పాట్లు కానీ కళ్యాణ మండపం కానీ ఏర్పాటు కానీ చాలా దివ్యంగా చేయడం జరిగింది. కళ్యాణ అనంతరము భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి సాక్షాత్తు మా యొక్క శాసనసభ్యులు నరిపల్లి దివాకర్ కూడా వచ్చారు. వారితో పాటు కూడా పుర ప్రముఖులు, పెద్దలు, యజమానులు, భక్తులు అందరూ రావడం జరిగింది. ఈ యొక్క వైభవాన్ని చూడడానికి చాలా మంది భక్తులు తరలి వచ్చారు. జై శ్రీమన్నారాయణ. కేసీఆర్ తాను పుట్టగానే రాజులాగా పుట్టాను అనే భ్రమలో ఉన్నాడు. ఏదైతే తాను ఇప్పుడు కేసీఆర్ కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి సీటు కేసీఆర్ శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటున్నాడు. కేసీఆర్ నీలాంటి నియంతలాగా వ్యవహరించే వాళ్ళు ఉంటారనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా ముందు చూపుతోనే రాజ్యాంగం రాసి సామాన్యుల పాలిటే వరంగా అందించారు. కేసీఆర్ నీలాంటి వాళ్ళు ఉంటే కనీసం సామాన్య ప్రజలు ఒక్క పూట తిండి కూడా తినలేరు, ఇంకా సామాజికంగా ఎదగటం కలగానే మిగిలి ఉండేది. నీలాంటి వాళ్లకు చెంప పెట్టుగానే రాజ్యాంగం రూపుదిద్దారు ఆ మహానుభావుడు అంబేద్కర్. నువ్వు కేవలం నీ కుటుంబ మరియు నీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజ్యాంగం మార్చాలి అని కుట్రపూరిత రాజకీయం చేస్తున్నావని కోదండరాం అన్నారు. సాధించుకున్నటువంటి తెలంగాణలో మనం లేకపోతే ఎవరికి ఉండదండి హక్కు? మనకు హక్కు ఉంది, అందుకే అడుగుతున్నాం. మనం కూడా ప్రజాస్వామికమైన తెలంగాణ, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ నిర్మాణం కావాలంటే రాజ్యాంగాన్ని కావాలి. అది లేని ఎక్కడిది మనమేవరం? అది లేని మనుషులుగా మనం బతికే అవకాశం ఎక్కడి? అది ఇవాళ మనం ప్రధానంగా కోరుతున్నాం. కొట్లాడదామా లేదా లేకపోతే మనం మనుషులుగా జీవించలేము. మళ్ళా ఎట్టి చేయవలసిన సమాజంలోకి నిలబడతాం. మళ్ళీ మన సౌకర్యాల కోసం చిప్ప చేతులు పట్టుకోవాలనే దుస్థితిలోకి మనం నిలబడతాం. అందుకనే మందకృష్ణ చాలా స్పష్టంగా ఈ సమావేశం పెట్టిన రోజు చెప్పిండు. ఏమి లక్ష్యాలు అంటే ఇవే లక్ష్యాలు, అవే లక్ష్యాలు మా అందరి లక్ష్యాలు, అవే లక్ష్యాలు ఇవ్వాలి మా అందరి లక్ష్యాలు. సందర్భం ఇంటిగా ఇంకో అసాధ్యత నిర్బంధాన్ని ప్రయోగించిన సందర్భం మా విశ్వేశ్వరరావు గారి మీద ఎవరికి వదిలిపెట్టి అందరి మీద ఇవ్వాల. ఈ హాల్లో ఉన్న సగం మంది మీద కేసులు ఉన్నాయి, లేదా ఉన్నారా లేదా సగం కాదు 30 మంది మీద ఇవ్వాలి. ఈ హాల్లో వెళ్ళిన కేసులు ఉంటాయి, మేము ఇవ్వాలి అడుగుతున్నాం. మాకు ఈ రక్షణ కావాలి. ఈ నిరంకుశ పాత్ర వద్దు. తెలంగాణ రెండోది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఇవ్వాలి మేమందరికీ ఇక్కడ ఒకటైనా. ఈ నిరంకుశ ఒకటై ఈ నిరంకుశ పాత్ర పోవాలి. మీ అయ్యా దాన్ని ఆరోపణలు మీ అది చేసినా తెలంగాణ మాకు మేము కొట్టాలని చెప్పిన పిల్లల పాలకు పనులబెట్టి తెలంగాణను తీసుకొచ్చింది. మీ ఇష్టానుసారంగా ఇక్కడ చదువుకుంటున్న పరిపాలన చేస్తానంటే మేము కొట్లాడుతూనే ఉన్నాం ఏదైనా నుంచి. కానీ ఇప్పుడు మాత్రం ఒక మాట ప్రకటించదలిచినా ఈ అలా మేము ఒక్కదం కాదు. ఆ రోజు మంది కృష్ణంగా ఒక్కరు, నేను ఒక్కరిని విడివిడిగా ఉన్నాం. మా ప్రొఫెసర్ గారు అనుభవాల్ గారు విడివిడిగా ఉన్నాం. ఈ అలా మేము దెబ్బతలిచినాం. అందరం ఒక్కట ఉన్నాం. అందుకనే వాళ్ళకి పోరాటం రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నది. ఒకటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం. రెండు, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం అంటే సామాజిక న్యాయాన్ని కాపాడుకోవటం. ఈ రెండు కాపాడుకుంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నేను బలంగా ఉంది. ఈ రెండింటి వెనుకలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్రావు అనంతరం ఐడిఓసీలోని మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 4G సిమ్లు పంపిణీ చేసి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో 772 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 4G సిమ్లు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్రావు పంపిణీ చేశారు. అనంతరం పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈరోజు కామారెడ్డిలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, 4G సిమ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కామారెడ్డి నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన కామారెడ్డి జిల్లాలో 772 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు.
సో రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఉంటే కామారెడ్డిలో 772 మంది ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇస్తాం కానీ మొట్టమొదలు ఆ 4G సిమ్లు స్మార్ట్ ఫోన్స్ కామారెడ్డిలో ఉండే మా ఆశా వర్కర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ గాని పేషెంట్స్ వివరాలను మీరు ఆన్లైన్ లోనే ఫీడ్ చేయొచ్చు స్మార్ట్ ఫోన్ల ద్వారా వీడియో కాల్ లో కూడా డాక్టర్ ను కన్సల్ట్ చేయొచ్చు సో అట్లా ఇంకా టెక్నాలజీని అందుకుచ్చుకొని మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఆశాలకు 4G సిమ్లు స్మార్ట్ ఫోన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం అదే ఏఎన్ఎంస్ కూడా ఐప్యాడ్లు ఇస్తున్నాం రాష్ట్రంలో పనిచేసే ఫస్ట్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎంస్ అందరికీ కూడా ఐప్యాడ్లు ఇచ్చి వాళ్ళని కూడా ఐప్యాడ్ ద్వారా ఆన్లైన్ సేవలు అందించేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మా ఆశా వర్కర్లు చాలా బాగా పనిచేస్తున్నారు భారతదేశంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి గారు చూడని విధంగా ఆశా వర్కర్లను ఒక సోదరీమణుల్లాగా దగ్గర పిలుచుకొని మీ యొక్క వేతనాన్ని పెంచిన విషయం కూడా మీకు తెలుసు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జీతాలు పెంచాలని హైదరాబాద్ పోతే ముళ్ళ కంచెలు అడ్డమేసిండ్రు వాటర్ క్యాన్లతో కొట్టించిండ్రు గుర్రాలతో దొక్కించిండ్రు రోజుల తరబడి పడిగాపులు కాసినా కనికరించలేదు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ వచ్చినాడు నాకు తెలిసి దాదాపు మీ వేతనం 1500 రూపాయలు ఉండే 2014 కంటే ముందు తెలంగాణ వచ్చినాడు మా ఆశాల జీతం 1500 రూపాయలు ఉండే కానీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే మీ వేతనాన్ని పెంచి 3000 రూపాయలకు చేసుకున్నాం బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగంకి లోబడి మాత్రమే పనిచేస్తుంది బండి సంజయ్ అస్సాం సీఎంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వాస్ శర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు మెదక్లో మంత్రి హరీష్ రావు పర్యటన దళిత బంధుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం పొన్నూరు ముస్లింల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఇది ఇవాల్టి బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం